సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 17వ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అయ్యింది. అయితే భారీ అంచనాలతో బరిలోకి దిగడం, చివరికి ఉసూరు మనిపించడం ఆ జట్టుకు అలవాటైపోయింది. గత 3 సీజన్ల నుంచే దారుణమైన ప్రదర్శన చేస్తోంది. కానీ ఈసారి కొత్త కెప్టెన్, కొత్త కోచ్, కొత్త జెర్సీలతో బరిలోకి దిగి మళ్లీ ఆశలను రేపుతోంది. గత ఏడాది పేలవ ప్రదర్శనను మర్చిపోయేలా కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో కొత్త సీజన్ కు సన్నద్దమైంది. భారీ ధర పెట్టి కమిన్స్ ను దక్కించుకున్న సన్ రైజర్స్ సారథ్య బాధ్యతలు అప్పగించింది. కొత్త కెప్టెన్ రాకతో హైదరాబాద్ తలరాత మారుతుందని ఫ్యాన్స్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు విదేశీ ప్లేయర్స్ సన్ రైజర్స్ కు కొండంత బలమని చెప్పాలి. కెప్టెన్ కమిన్స్ తో పాటు మార్క్రో, ట్రావిస్ హెడ్, క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, హసరంగా, యాన్సన్, ఫజల్ హక్ ఫారూకీ లాంటి విదేశీ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. కమిన్స్ పేస్ బౌలింగ్ తో బ్యాటింగ్ తో సత్తా చాటగలడు. హెడ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది T20లో అతని స్ట్రైక్ రేట్ 152 పైనే ఉంది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ విజయంలో అతనే కీలక పాత్ర పోషించాడు. ఇక మార్క్రో, క్లాసెన్, ఫిలిప్స్ కూడా ఒంటి చెత్తో మ్యాచ్ రిజల్ట్ ను మార్చగలరు. పేసర్ యాన్సన్, స్పిన్నర్ హసరంగా ప్రత్యర్థులకు హడలెత్తించే సత్తా ఉన్న ఆటగాళ్లే. మరోవైపు టీమిండియా పేస్ త్రయం నటరాజన్, భువనేశ్వర్, ఉమ్రాన్ చెలరేగితే జట్టుకు తిరుగుండదనే చెప్పాలి. వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ పాత్ర పోషిస్తారు. అయితే టీంలో వీక్నెస్ లేకపోలేదు. జట్టులో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఫామ్ లో లేకపోవడం జట్టుకు ఎదురుదెబ్బ అని చెప్పాలి. రాహుల్ త్రిపాఠి, అభిషేక్, అబ్దుల్ సమద్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ ఈసారి రాణించాల్సి ఉంది. ఇక జట్టుకు సారథ్యం మారటం కూడా జట్టు విజయంపై ప్రభావం చూపించవచ్చు. వార్నర్, విలియమ్సన్, మార్క్రమ్ ఇలా వరుసగా కెప్టెన్లను మార్చడం ద్వారా జట్టు సభ్యులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాగా కొత్త సీజన్ కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ ఆరెంజ్ ఆర్మీకి కమిన్స్ పిలుపునిచ్చాడు. సీనియర్ ప్లేయర్స్, యంగ్ టాలెంట్ తో జట్టు సమతూకంగా ఉందన్న కమిన్స్ అభిమానులు మెచ్చే విధంగా ఆడతామన్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో March 23న కోల్కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ తలపడబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.